అందరికీ నమస్కారం. మిత్రులారా, మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్. వీడు ఎంత తిన్నా ఇంతే ఉంటాడు, ఎంత తిన్నా వీడి నీరసం మాత్రం పోదు. ఇప్పుడు ఏ రసం ఇచ్చినా వీడి నీరసం తగ్గదు అని డైలాగులు మేము వింటూ ఉంటాం. విన్నారు, మీరు కూడా వినే ఉంటారు. కొంతమందికి ఎన్ని రకాలు తీసుకున్నా బాడీలో ఎనర్జీ అనేది రాదు. చూసారా, దీని రహస్యం చెప్తాను నేను. దీన్ని మాల్ అబ్జార్ప్షన్ సిండ్రోమ్ అంటాను నేను. అంటే మాల్ అబ్జార్ప్షన్ సిండ్రోమ్ అంటే వాళ్ళు అన్నీ తింటారు కానీ వాళ్ళకున్నటువంటి డైజెస్టివ్ సిస్టంలో లోపలికి అబ్జార్బ్ చేసుకునేటువంటి కెపాసిటీ ఉండదు, అబ్జార్ప్షన్ కెపాసిటీ ఉండదు. ముఖ్యంగా చిన్న పేగులు, మన స్టమక్లో కొంతే అవుతుంది కానీ మ్యాక్సిమం అయ్యేది మన చిన్న పేగుల్లోనే లోపలికి అబ్జార్బ్ అవుతుంది. ఆ విల్లే అని ఉంటాయి, ఇలా వేళ్ళలాగా ఉంటాయి, వాటిలో అబ్జార్ప్షన్ సెన్సార్స్ ఉంటాయి, అవి లోపలికి అబ్జార్బ్ చేసుకుంటూ ఉంటాయి. ఈ అబ్జార్ప్షన్ కెపాసిటీ లేకపోతే ఏమి తిన్నా అది వేస్టే. ఎంత కాల్షియం తీసుకున్నా అది బాడీకి పట్టదు, ఎంత ఐరన్ తీసుకున్నా రాదు. ఇంకా చిన్నవైతే మ్యాంగనీస్, జింక్, సెలీనియం ఇటువంటివి అయితే అసలు అబ్జార్బే కావు. మరి తీసుకున్న ఫుడ్ కూడా లోపలికి అబ్జార్బ్ కాకపోతే వాళ్ళ హెల్త్ ఎలా మెయింటైన్ అవుతుంది? మెయింటైన్ అయ్యేటువంటి ఛాన్సే ఉండదు. కొంతమంది చిన్నప్పుడు బాగానే ఉంటారు, సటన్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళ అబ్జార్ప్షన్ తగ్గిపోతుంది. ముఖ్యంగా దీనికి కారణం మానసిక ఒత్తిడి. మానసిక ఒత్తిడి అయితే మీ అబ్జార్ప్షన్ లెవెల్స్ తగ్గిపోతాయి, తీసుకున్నది అబ్జార్బే కాదు. ఎప్పుడు మీరు చేయించినా కాల్షియం డెఫిషియన్సీ కనిపిస్తూనే ఉంటుంది, బి కాంప్లెక్స్ విటమిన్ డెఫిషియన్సీ ఉంటుంది, వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది, జింక్ డెఫిషియన్సీ కూడా ఉంటుంది, బీ12 డెఫిషియన్సీ, విటమిన్ బీ12 బీ6 డెఫిషియన్సీ వస్తే కాళ్ళు లాగడం, తెమ్మిళ్ళు అక్కడ ఎప్పుడు లాగుతూనే ఉంటాయి. ఐరన్ డెఫిషియన్సీ ఉందనుకోండి నీరసమే నీరసం, పడుకొనే ఉంటారు, బాడీలో స్వెల్లింగ్స్ వస్తూనే ఉంటాయి. అలాగే కాల్షియం డెఫిషియన్సీ వస్తే జాయింట్స్ అంతా వీక్ అవుతాయి, మజిల్స్ కంట్రాక్షన్స్ వచ్చేస్తూ ఉంటాయి, ఏ జాయింట్ ముట్టుకున్నా పెయిన్. సో మళ్ళీ ట్యాబ్లెట్లు తీసుకుంటారు, అప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇటువంటి వాళ్ళు ఆ డెఫిషియన్సీ ఉంది అని చెప్పి డిసైడ్ అయిన తర్వాత వాటిని కరెక్షన్ చేయడానికి ట్యాబ్లెట్లు తీసుకున్నా కానీ అవి కూడా అబ్జర్వ్ కావు. ఇక్కడ ప్రాబ్లము తిండిలో కాదు, వాళ్ళ డైజెస్టివ్ సిస్టంలోనే ప్రాబ్లం. డైజెస్టివ్ సిస్టమ్ ముందు పీల్చుకోవాల్సిందే ప్రాబ్లం ఉంటే మీరు ట్యాబ్లెట్ తీసుకుంటే ఏంటి, ఫుడ్ తింటే ఏంటి, ఏదైనా ఒకటే, ఏది చేసినా గంగలో పోసిన నీరే. సో అంటే వాళ్ళు ఇలా తిని అలా వదిలేస్తారనమాట. ఏది తీసుకుంటే అది లోపలికి పీల్చుకోకుండా ఎలా ఇచ్చామో అలా బయటకు పంపించేస్తారు. కేవలం మిషన్ తిరగడం ఒకటే ఉంటుందని అర్థం. ఇటువంటి కేసులు మేము చాలా చూసాం. మా సంజీవిని ఆశ్రమానికి ఇటువంటి కేసులు చాలామంది వచ్చారు. ఎక్కువ వాళ్ళు ఏం చేస్తారంటే తీసుకున్న ఫుడ్లో కొంచెం ఫైబర్ కూడా ఉంటుంది. అంటే ఇటువంటి వీడియోస్ ఏదో చూసి ఫైబర్ కూడా ఉండేటట్టు, మంచి ఫైబర్ తీసుకుంటే మంచిది కదా, కొలెస్ట్రాల్ కూడా లోపలికి అబ్జర్బ్ కాదని ఫైబర్ కూడా తీసుకుంటారు. అసలే వాళ్ళకి అబ్జార్ప్షన్ లేదు, దానికి తోడు ఫైబర్ కూడా తీసుకునే తెలికే ఫ్రీక్వెంట్గా మోషన్స్కి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. ఇలా మోషన్స్కి వెళ్తే దానికి మళ్ళీ IBS అని చెప్పి, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అని చెప్పి ఒక ట్యాగ్ లైన్ తగిలిస్తారు దానికి. దానికి మళ్ళీ నీకు ఇది ఉంది కదని మళ్ళీ దానికి ట్యాబ్లెట్లు ఇస్తారు, అవి కూడా అబ్జర్వ్ కావు. తీసుకుని తీసుకుంటే మళ్ళీ బయటకు వచ్చేస్తూ ఉంటాయి, అది పనిచేయదు. ఇంకా దానికి మళ్ళీ నీకు పనిచేయలేదు కాబట్టి ఇది ఏదవుతుందని చెప్పి దానికి మళ్ళీ రకరకాల టెస్టులు చేసి దాన్ని మళ్ళీ పేగుళ్ళు ఏముందో కనిపెట్టాలి. మొత్తానికి కన్ని పెట్టేదాకా రకరకాలు చేస్తారు కానీ ఏమి తేలదు కదా, ఎందుకంటే అబ్జార్ప్షన్ లేదు కాబట్టి ఈ ప్రాబ్లం ఉంది. జస్ట్ వాళ్ళకి అబ్జార్ప్షన్ లేకపోవడం. ఇటువంటి వాళ్ళు మా దగ్గరకు వచ్చినప్పుడు, సార్ నేను ఏమి తీసుకున్నా తగ్గట్లేదు, మోషన్స్ ఆగట్లేదు, ఒకరోజు కాన్స్టిపేషన్ వస్తుంది, ఒకరోజు మోషన్స్ అవుతూ ఉంటాయి, ఏమి తీసుకునే ఎనర్జీ మాత్రం నాకు ఉండట్లేదు, ఎప్పుడూ పడుకొని ఉండాలనిపిస్తుంది, ఇవి సింప్టమ్స్. వాళ్ళు వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది కానీ ఆకలేస్తుంది, ఇవి రకరకాల సింప్టమ్స్. వాళ్ళకి మేము చేసేది ఒక్కటే, నేను ఇప్పుడు చెప్పబోయే రహస్యం మాత్రమే చేస్తాం. ఏం చేస్తామంటే వాళ్ళకి నిమ్మకాయ నీళ్ళు ఇస్తాము. సింపుల్, ఇప్పుడు దాకా చెప్పిన అన్నీ కూడా ఉఫ్ఫను ఉదేశినట్టు మాయమైపోతాయి అనుకోండి. జస్ట్ నిమ్మకాయ నీళ్ళు ఇవ్వడమే. వాళ్ళని
గుర్తుపెట్టుకొని ఇక్కడ మేము స్ట్రెస్ చేసి మరీ చెప్తున్నాం, నిమ్మరసం కాదు, నిమ్మకాయ నీళ్ళు. అంటే నిమ్మరసం అంటే మీరు నిమ్మకాయని డైరెక్ట్గా పిండేసి ఆ రసాన్ని డైరెక్ట్గా తాగడం. నిమ్మకాయ నీళ్ళు అంటే ఆ పిండినటువంటి రసానికి మళ్ళీ నీళ్లు యాడ్ చేయడం, నీళ్లలో నిమ్మకాయ పిండి తీసుకోవడం, అది నిమ్మరసం, నిమ్మకాయ నీళ్ళు. సో ఈ నిమ్మకాయ నీళ్ళు మీరు బాగా వాడితే ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. నేను ఇప్పుడు చెప్పిన కేసులో నేను చూసారా, వీళ్ళని మేము 3 రోజులు ఓన్లీ నిమ్మకాయ నీళ్ళ మీద పెడతాం, ఏమి తిండివ్వం, డైరెక్ట్గా నిమ్మకాయ నీళ్ళు తాగండి, కొంచెం కావాలంటే తేనె వేసుకోండి, తాగండి. 3 రోజులు చేస్తే ముందు డీటాక్స్ అవుతుంది, మన పేగుల్లో ఉన్నటువంటి ఆ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో అది ముందు క్లియర్ అవుతుంది. తర్వాత మామూలు ఫుడ్ పెడతాం, దాంతో ఒక 10 రోజులకి సెట్ అయిపోతుంది. ఏది తిన్నా అరుగుతుంది, బాడీలో గ్లో వస్తుంది, ముఖం ఫేస్లో వచ్చెస్ బాగా వస్తుంది, మాట క్లియర్ అవుతుంది, కళ్ళు తేజోవంతంగా తయారవుతాయి, యాక్టివ్ అవుతారు పర్సన్. ఎందుకారండి, మనం ఇచ్చేటువంటి ప్రాపర్ ఫుడ్ని బాడీ అసిమ్యులేట్ చేసుకోగలిగితే దానివల్ల వచ్చేటువంటి ఎనర్జీ అద్భుతం. న్యాచురల్ ఫుడ్ ద్వారా వచ్చేటువంటి ఎనర్జీ మనం మెడిసిన్స్ వాడితే రాదు ఎప్పుడు. అందుకని ఎవరికైతే ఈ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళకి మేము సజెస్ట్ చేసేది నిమ్మకాయ నీళ్ళు అనేది మీరు బాగా తాగండి. పొద్దున్న లేవగానే ఒక గ్లాసు నీళ్ళు తీసుకొని దాంట్లో ఒక 8 to 10 డ్రాప్స్ అంతే 8 నుంచి 10 చుక్కలు నిమ్మరసం వేసి 1 స్పూన్ తేనె కలిపి తాగండి. యాక్టివేట్ అవుతుంది మీ డైజెస్టివ్ సిస్టమ్. అలాగే అన్నం తినేటప్పుడు, అన్నం తినబోయే ముందు మనం తినే దాంట్లో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ అన్నీ కూడా అబ్జర్వ్ కావాలంటే బి కాంప్లెక్స్, కాల్షియం, ఐరన్, జింక్, సెలెనియం, మ్యాంగనీస్ ఇవన్నీ కూడా ప్రాపర్గా మీకు అబ్జర్వ్ కావాలంటే ముందు తినబోయే ముందు 1-5 నిమిషాల ముందు 1 గ్లాసు నిమ్మకాయ నీళ్ళు తాగండి. తర్వాత ఇంకొక గ్లాసు నీళ్ళు తీసుకొని దాంట్లో నిమ్మకాయ, మనం చెప్పినట్టు 8 to 10 డ్రాప్స్ నిమ్మకాయ రసం పిండి కొంచెం జీలకర్ర పౌడర్ యాడ్ చేయండి. కావాలంటే లైట్గా ఉప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు, వేసి పక్కన పెట్టుకోండి. అన్నం తినేటప్పుడు మామూలుగా ప్రకృతి వైద్యంలో అయితే అన్నం తినేటప్పుడు నీళ్లు తాగొద్దు అంటారు. సో ఇక్కడ ఏంటంటే మన అబ్జార్ప్షన్ కెపాసిటీ పెంచుకోవడానికి చేస్తున్నాం కాబట్టి అన్నం తినేటప్పుడు మధ్యలో 2-3 బుక్కలు తినాలి, 1 సిప్ తాగాలి, ఒక్కసారి సిప్ తాగి అక్కడ పెట్టేసేయాలి, తాగాలి సిప్ తా అంటే మీరు అన్నం తినేసరికి ఈ గ్లాసు నిమ్మకాయ నీళ్ళు అయిపోవాలి. దానివల్ల వైటమిన్ సి అనేది ఈ మినరల్స్ అండ్ వైటమిన్స్ అబ్జార్ప్షన్ పెంచుతుంది, ట్రాన్స్పోర్టర్ లాగా పనిచేస్తుంది. మీ ఫుడ్లో ఉండేటువంటి ఏదైనా సరే, ఏ న్యూట్రియంట్స్ అయితే ఉన్నారో, ఏ న్యూట్రిషన్ వాల్యూస్ అయితే ఉన్నాయో అవన్నీ 100% మీ బాడీకి వస్తాయి, దానివల్ల బెనిఫిట్ మీకు బాగుంటుంది. చివరిలో మజ్జిగన్నం కానీ పెరుగన్నం కానీ తినే అలవాటు ఉన్నవాళ్ళు అప్పటికి నిమ్మకాయ నీళ్ళు అయిపోవాలి. ఆ మజ్జిగలోనూ పెరుగులోనూ నిమ్మకాయని ఫ్రెష్గా పిండుకోండి. ఇంకా ఉప్పు అక్కర్లేదు, ఎటువంటి పచ్చడి అక్కర్లేదు, కూర అక్కర్లేదు, ఇదే టేస్ట్ వస్తుంది. పిండుకొని వెంటనే తినొద్దు, 1 మినిట్ ఆగండి. అప్పుడు అది ఆ పెరుగులో ఉన్నటువంటి నీళ్ళలో కలిసి అసిడిక్ కాస్త ఆల్కలైన్ అయిపోతుంది. అప్పుడు మీరు తినండి, మీరు తిన్న ఆహారమే ఆల్కలైన్ లెక్క పనిచేస్తుంది, అబ్జార్ప్షన్ బాగుంటుంది, మీ హెల్త్ అనేది ప్రాపర్గా మెయింటైన్ అవుతుంది. చాలా అద్భుతమైనటువంటి చికిత్స ఇది. చికిత్స అని కాదు, అలవాటు. మనం చేసేటువంటి దినచర్యలోనే బ్రేక్ఫాస్ట్ తిన్నా, లంచ్ తిన్నా, డిన్నర్ తీసుకున్నా ఇలా 3 గ్లాసుల నిమ్మకాయ నీళ్ళు ఉండాలి అని కానీ మీరు ఒక రెజ్యూమ్, ఒక రూల్ లాగా పెట్టుకున్నారంటే మీకు తీసుకున్నది అరక్కపోయే ప్రసక్తే లేదు, అలాగే విటమిన్స్ మినరల్ డెఫిషియన్సీస్ వస్తాయన్నటువంటి భయమే లేదు. భయంతో మనం బతకాల్సిన అవసరం లేదు, ధైర్యంగా ఉండవచ్చు. కాబట్టి మిత్రులారా, ఇటువంటి విషయాలు ఎన్నో మేము షేర్ చేస్తూ ఉన్నాం, దయచేసి వీటిని మీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయండి. రీసెంట్ సర్వే ప్రకారం 82% ఇండియన్స్ అన్ని వీడియోస్ కానీ ఇటువంటి పోస్టులు కానీ
షేర్ చేయడానికి ఇంట్రెస్ట్, వినేసి దాన్ని షేర్ చేస్తారు, దానికి లైక్లో ఏదో ఎక్స్పెక్ట్ చేసుకుని దాన్ని షేర్ చేసేస్తారు అంతే. షేర్ చేయగానే మన పని అయిపోయింది అని చెప్పి కూర్చుంటారు. కానీ దాన్ని పాటించే వాళ్ళు 5% కూడా లేరు. దయచేసి మీరు అందులో ఒకరు కావద్దు. మా వీడియోలు చూసే వాళ్ళందరూ కూడా 82% ఫాలో అయ్యేవాళ్ళు కావాలి, వాటిని పాటించేవాళ్ళు కావాలి. మీరు ఫాలో అయ్యి 10 మందిని ఫాలో చేయించండి. మీరు ఫాలో అయిన తర్వాత వచ్చే రిజల్ట్ మాకు షేర్ చేయండి, మేము హ్యాపీ ఫీల్ అవుతాం. అదే మాకు వచ్చేటువంటి ప్రతిఫలం. కాబట్టి మిత్రులారా, ఇటువంటి విషయాల గురించి ఎటువంటి సందేహాలన్నా మీరు కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి ఫోన్ చేయొచ్చు లేదా మెసేజ్ పెట్టొచ్చు. హైదరాబాద్ చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర ఉండేటువంటి మా సంజీవిని ఆశ్రమానికి వచ్చి అక్కడ కూడా మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. అక్కడ ఇచ్చేటువంటి ప్రకృతి ఆహారాన్ని మీరు టేస్ట్ చేయొచ్చు. ఇది పూర్తిగా ఉచితం అండి. మరోసారి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.